ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం అయిన సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈరోజు సెలవు దినం కాదు, ఉత్సవం జరుపుకోవాల్సిన దినం. పాఠశాలలు యథావిధిగా తెరచి ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిల్లో పురస్కారాలు, గౌరవ సత్కారాలు జరుగుతాయి. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమో కానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకు పాఠ్య బోధనా ద్వారా ప్రగతిని ఉద్దేశించే ఉపాధ్యాయుడికి సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడు అంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కర్లేదు. బ్రతుకు తెలుగు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే. బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడి వాడైనా ఆయన స్థానం అత్యుత్తమైనది, అనిర్వచనమైనది. ఆయన తరగతి గదిలో చెప్పే ప్రతి పాఠము ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతో పాటు ఆయన బోధించే సారాంశం పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్థి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్థి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్థి సంఘానికి దేహం వంటి వాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. అదృష్టవశాత్తు సంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. టీచర్స్ డేగా విదేశాల్లో కూడా అతి ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. మన దేశానికి వస్తే సెప్టెంబర్ 5ని ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కావడమే. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకం కలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యాన్ని చొక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరింది ఆయనే. తన పుట్టినరోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన, ఈ రోజు నన్ను అభినందించడం కంటే ఉపాధ్యాయులు అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుండి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టినరోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేక మంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురు అనే పేరు స్థిరపడిపోయింది. గు అంటే గుహ్యమైనది, తెలియనిది. రు అంటే దానిని రుచిము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తు భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుని పంపిస్తే విద్యార్థులు మాత్రం ఆయన విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాల కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలు ఉంటాయి. గురువు నుండి వాటిని పొందడం ముందుగా విద్యార్థి కర్తవ్యం, అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడని వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది, దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు, కానీ ఒక గురువు ఆ బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు. ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించదగ్గది. ఎందుకంటే విద్యార్థుల మనస్సును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు.
అందుకోసం అతడు ఆ విద్యార్థితో ఎంతో చనువుగా మెలుగుతాడు, అతనితో స్నేహం చేస్తాడు, అతనిలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. అంతేకాదు, ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తు సన్మార్గంలోకి తీసుకెళ్లే డ్రైవర్గాను, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడిగాను, వివిధ రకాల పరిస్థితులు విడమరిచి చెప్పడంలో సైంటిస్టుగాను కలబోసి వివరిస్తూ ఆ పై వచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగాను, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్గాను, ఇలా సంఘంలో ప్రతి వృత్తిని తనలో ఇముడ్చుకొని తానే అన్ని వృత్తులు నిర్వహించేవాడిగా విద్యార్థికి సంపూర్ణ అవగాహన కలిగేటట్లు చేస్తాడు. విద్యార్థి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడు తన పూర్తయిపోయిందనుకోకూడదు. విద్యాలయం నుంచి బయటకు వచ్చేకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరం అవుతుంది. అప్పటి వరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి అప్పటి వరకు తాను నేర్చుకున్న నడవడి క్రమశిక్షణ మాత్రమే అతనిపై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్థి అత్యంత జాగ్రత్తతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి తన గురువులను తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయం వైపే చకచకా సాగుదాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని విశిష్టతను తెలియజేస్తుంది. ప్రపంచంలో సార్ అని ప్రతి ఒక్కరూ సంబోధించదగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం సార్ అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేటి అంతర్భాగమైపోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి, వారి ఆదర్శాలను అనుసరించాలి. ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనిపించుకున్న వృత్తి నేడు బ్రతుకు కొరకు బడిపంతులు అనే వేణులా కీర్తించబడుతున్నంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్ర తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ.